3డిటీవీ న్యూస్ కి స్వాగతం. ప్లేవాక్ అసోసియేషన్ జడ్చర్ల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ అంతర్జాతీయ వేడుకలు ఆకట్టుకున్నాయి. దాదాపు 500 మంది యోగా గురువులు, యోగా ప్రేమికులు, యువకులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. యోగా గురువు సంజీవ్ గురూజీ యోగా వల్ల ఉపయోగాలు, యోగాసనాలు, భారతదేశంలోని యోగా యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ యోగా ఆసనాలు వేస్తుంటే మిగతా వారు ఆయన్ను అనుసరించారు. ఇక కుమార్గౌడ్ నౌలి, మధ్య నౌలి, ఉద్యాన బంధం, ధనూర్ ఆసనం, మయూర ఆసనం, చక్రాసనాలను వేశారు. రాజేంద్ర గౌడ్ శీర్షాసనం, పద్మాసనాలు, యాదీశ్వర్ సర్వాంగాసనం, హలాసాసనం, అలింగముఖ ఆసనం, మర్కట ఆసనాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. సర్వాంగ ఆసనం అన్ని అంగాలకి బలాన్ని ఇచ్చేటటువంటి ఆసనము. సర్వ అంగాసనము తలకి ప్రధానంగా రక్త ప్రసరణ ఎక్కువవుతుంది, గుండె సంబంధించిన సమస్య రాకుండా ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్స్ సక్రమంగా పనిచేస్తాయి, మెడ యొక్క సమస్య రాకుండా ఉంటుంది. ఆసనం పేరులోనే ఉంటుంది, దాని యొక్క ఫలితం ఏమిటి అని, ఇది హలాసనము. హలము అంటే నాగలి, నాగలిలాగా మన శరీరాన్ని తయారు చేయడం కారణంగా ఈ పొట్టలో ఉన్నటువంటి అవయవాలు అన్ని సక్రమంగా పనిచేయడం జరుగుతుంది. వెన్నెముక కూడా చక్కగా పనిచేస్తుంది, ఈ మలబద్ధకము సమస్య దూరం అవుతుంది. నాగలి ఆకారంలో ఆసనము. ఇవన్నీ కాస్త సాధన ద్వారా వచ్చేటివి, ఎవరో ఒకరి పర్యవేక్షణ లేకుండా మీరు సొంతంగా అభ్యాసం చేస్తే నష్టం ఎక్కువ జరుగుతుంది. వీళ్ళు కుమార్ గారు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, గత 20-25 సంవత్సరాలుగా నిత్య సాధనలో ఉన్నారు కాబట్టి సాధ్యమైంది. మనం కూడా అభ్యాసం చేస్తే మనలో 25 సంవత్సరాలు అంటే మనం కాదు, విద్యార్థిని, విద్యార్థులు, అప్పుడు ఇవన్నీ చాలా సులభంగా చేయడానికి శరీరం సహకరిస్తుంది. కాళ్ళను కొంచెం గుండ్రంగా తిప్పండి. ఉల్టా కూడా తిప్పండి. పుట్టినప్పటి నుంచి గుంతలు పోయే వరకు, భూమాత గర్భంలోకి వెళ్ళే వరకు మనము కాళ్ళ మీదనే నడుస్తూ ఉంటాము. ఇప్పుడు కాళ్ళు పైకి, తల కిందికి, శీర్షాసనము. తలకి రక్త ప్రసరణ బాగా అందుతుంది. ఒకసారి విద్యార్థి పేరు. రూప్ సింగ్ అనేటటువంటి విద్యార్థి కూడా చక్కటి సాధనలో మనకు ప్రదర్శన చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడాను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మోకాళ్ళు కిందికి మీదికి కదిలించండి. మోకాళ్ళ యొక్క సమస్యలు దూరం అవుతాయి. మోకాళ్ళ చిప్పలు బిగించండి, శ్వాస తీసుకుంటూ వదులుతూ, తీసుకున్నప్పుడు బిగించాలి, వదిలినప్పుడు ఫ్రీ వదిలేసారు. కేవలం మోకాళ్ళ చిప్పలు, నీ క్యాప్స్ టైటనింగ్, మరొక్కసారి పైకి కింది కదిలించండి, ఫ్రీ చేయండి. బటర్ఫ్లై బద్ధ కోణాసనం, రెండు కాళ్ళు పాదాలు కలపండి, ఎంత వీలైతే అంత దగ్గరికి తీసుకోండి, దూరం ఉన్నా పర్వాలేదు. దీనివలన ఆసనం పేరులోనే ఉన్నది ఫలితం, బద్ధ కోణాసనము, బటర్ఫ్లై. బద్ధకము దూరం అవుతుంది, వెన్నెముకకు రక్త ప్రసరణ బాగా అందుతుంది, మెదడు కూడా రక్త ప్రసరణ బాగా వెళ్తుంది, కిడ్నీ సంబంధించిన సమస్యలు ఏవి కూడా దరి చేరవు, శరీరంలో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. బటర్ఫ్లై బద్ధ కోణాసనం. Thank you.
సర్వైకల్ స్పాండరైటిస్తో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. వాటి కోసము చేతి వేళ్ళు బిగించాలి, గట్టిగా శ్వాస తీసుకుంటూ రెండు అరచేతుల్ని పైకి నుండి శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి కిందట. ఆక్యుప్రెషర్ వైద్య శాస్త్ర ప్రకారము మణికట్లకు సర్వైకల్కి సంబంధం ఉంటుంది. మణికట్లు ఎంత బాగా తిప్పితే సర్వైకల్ స్పాండలైటిస్ రాకుండా ఉంటుంది. రెండు చేతులు పిడికిలు బిగించి మణికట్లను వీలైనంత పెద్దగా తిప్పండి, గుండ్రంగా తిప్పండి, ఉల్టా కూడా తిప్పండి. సర్వైకల్ స్పాండలైటిస్ మెడ నొప్పి రాకుండా ఉంటుంది. మెడ రిలేటెడ్గా కొన్ని సందర్భాల్లో బీపీ కూడా కింద మీద అయ్యే అవకాశం ఉంటుంది, తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, మైగ్రేన్ హెడేక్ లేదా అన్ని ఇతర తలనొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, చేతులలో కూడా గుంజే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మెడలో ప్రాబ్లం ఉండి చేతులు గుంజిన కారణంగా గుండె సంబంధించిన సమస్య అనేటటువంటి భ్రమ కూడా ఉండే సందర్భాలు ఉంటాయి. రెండు చేతులు భుజాలపైన పెట్టండి, మోచేతులు తిప్పండి పెద్దగా. ఇది నేరుగా ఊపిరితిత్తుల పైన, లంగ్స్ పైన, గుండె పైన ఉంటుంది. శ్వాస తీసుకుంటూ పెద్దగా తిప్పాలి, శ్వాస వదిలేస్తూ దగ్గర చేయాలి. ఉల్ట కూడా తిప్పండి, ఎంత పెద్దగా తిప్పితే అంత లాభం ఉంటుంది. విశ్రాంతి, కేవలం ఇప్పుడు భుజాలు మాత్రమే తిప్పాలి. ఇదంతా కూడా శరీరానికి సంబంధించిన సూక్ష్మ వ్యాయామము. సూక్ష్మ వ్యాయామంతో ఎక్కువ లాభం ఉంటుంది. పెద్ద వయసు వాళ్ళు సూక్ష్మ వ్యాయామం చేస్తేనే బెటర్గా ఉంటుంది, మంచి ఫలితం ఉంటుంది. సూక్ష్మంలోనే మోక్షం అన్నట్లు. ఉల్టా కూడా తిప్పండి. ఈ చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలు ప్రాణాయామం చేయడం వల్ల మనం మన జీవితకాలం కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉన్నది. విశ్రాంతి, చివర కేవలం కంటికి సంబంధించి, బ్రెయిన్కు సంబంధించి ప్రైమరీ ప్రాణాయామము. కంటి జబ్బులు, మొత్తం తలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. తుమ్మెద యొక్క శబ్దం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. బొటవేళ్లతోటి రెండు చెవులు బంద్ చేయాలి, కళ్ళ మీద అడ్డం పెట్టాలి, గట్టి శ్వాస తీసుకొని మకారం ఉచ్చరించే ప్రయత్నం చేయాలి.